బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఒకరైన విజయరాజే సింధియా గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ఆమె పేరిట 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. ఆమె శత జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన స్మారక నాణ్యాన్ని సోమవారం ఉదయం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో మోదీ లాంచ్ చేశారు. అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం, రాజసత్తా కన్నా ప్రజలకు సేవ చేయడమే జనసత్తా ముఖ్యమని రాజమాత విజయరాజే సింధియా నిరూపించారు అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రం వచ్చిన దశాబ్దాల వరకు ముఖ్య రాజకీయ ఘటనలకు రాజమాత సాక్షిగా నిలిచారని అన్నారు. గత 60 ఏళ్లలో భారతదేశానికి ఓ దిశను చూపిన ప్రముఖ రాజకీయవేత్తలలో రాజమాత సింధియా ఒకరని చెప్పారు. ఆమె నిర్ణయాత్మక నాయకురాలని మోదీ అన్నారు. స్వాతంత్రానికి ముందు విదేశీ దుస్తులు కాల్చడం మొదలుకొని రామమందిరం ఆందోళన వరకు ఆమె అనుభవం గొప్పదని గుర్తు చేసుకున్నారు. రామజన్మభూమి కోసం ఆమె చాలా కష్టపడ్డారని, ఆమె శత జయంతి వేళ ఆ కళ సాకారం అవడం సంతోషంగా ఉందన్నారు. విజయరాజే సింధియా రాజవంశానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ చాలా ముఖ్యమైన సంవత్సరాలు జైలులో గడిపారు. ఎమర్జెన్సీ కాలంలో ఆమె తన కూతుళ్లకు జైలు నుంచే లేఖలు రాసిందే. తాము ప్రస్తుతం చేస్తున్న పోరాటం, త్యాగాలు భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలవాలని ఆ లేఖల్లో రాజమాత పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆమె తన సుఖాలన్నింటినీ విడిచిపెట్టారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో విజయరాజే సింధియా మనవడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ తో దశాబ్దాల బంధాన్ని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియా జాతి ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారు అని ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే యశోధరా రాజ విజయరాజే సింధియా కుమార్తె జ్యోతిరాదిత్య సింధియా అత్త అన్నారు.